ఆల్ రైట్, ఒక చిన్న వర్తమానం మీకు అందచేస్తాను. చాలా ప్రాముఖ్యమైనది. అండ్ ఈ రోజులలో దేవుడు పెట్టినటువంటి ఒక మంచి మర్మం ఇది. దీని చేత ప్రతి ఒక్కరు మేల్కొలుపలు పడాలని మన ప్రార్థన. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి నేను చదువుతాను, మీరు చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతాను. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలు ఉండువారు కొండలకు పారిపోవలను, దాని మధ్య ఉండువారు వెలుపలికి పోవలను, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు, లేఖనములో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకును శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, కనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచూ ధైర్యం చెడి కూలుదురు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగ ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలనెత్తుకొనుడి, మీ విడుదల సమీపమై ఉన్నదని అనెను. 29వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూసి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకుందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గపించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమిను గతించును, కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. 34వ వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండిడని చెప్పెను. 37, ఆయన ప్రతి దినము ప్రగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కడ వచ్చుచు ఉండిరి. 34వ వచనం మరొకసారి చదువుతాను. మీ హృదయములను ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో
వీటి నెలలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలిగివారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. ఆ మాట మీరు గమనించాలి. 34వ వచనం ఏమనుందంటే, ఒకవేళ మీ హృదయము తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నేను చెప్పబోయే మాటలు ప్రభు యొక్క రాకడా, ఎత్తబడుట. మొట్టమొదటిగా దేవుడిచ్చినటువంటి వర్తమానము. గత 2 సంవత్సరాల క్రితం నేను చెప్పాను, ర్యాప్చర్ అనే ఒక సిరీస్ని చెప్పాను. బట్ ఈరోజు మరికొంచెం క్లియర్గా అత్యంత విలువైన మాటలు, లోతైన అర్థమును ఇచ్చేటటువంటి వర్తమానమును మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఇక్కడ ఒక మాట రాసింది, మీ హృదయములో, యువర్ హార్ట్, ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి వర్తమానములో, మీ హృదయములో ఒకవేళ తిండి వలన, మత్తు వలన అనున్నది. తిండి అనంటే భోజన పదార్థములే కాదు, అనగా మనకి ఆకలి అనేది ఒకటి ఉంటుంది. మన యొక్క హృదయమునకు, మన మనస్సుకు ఇది కావాలి, ఇది తినాలి అనే ఒక ఆకలి ఉంటుంది. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకి కత్తి పెట్టుకొనుమని ఒక మాట రాయబడింది సామెతల గ్రంథంలో. అంటే మన యొక్క గొంతెమ్మ కోరికలు ఏవైతే ఉన్నాయో, అనగా కోటి విద్యలు ఒక పూట భోజనం కొరకే. అంటే ఈ భూమి మీద మనం ఏ పని చేసినా మన యొక్క ఆకలి తీరడానికే. కేవలం ఈ శరీరానికి ఒక ఇల్లు అనే ఆకలి ఉంటుంది, డ్రైవింగ్ చేయాలంటే ఒక కారు అనే ఆకలి ఉంటుంది, ప్రతి దానికి కూడా ఆకలి అనేది ఉంటుంది. ప్రాణానికి, ఆత్మకి, దేహానికి ఆకలి అనేది ఉంటుంది. ఒకవేళ అది మితిమీరి మించినదైతే, మీరు హృదయము దానితో నింపబడి ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు మీరే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ దినము ఊరి వచ్చినట్టు అకస్మాత్తుగా వస్తుంది. అప్పుడు మనము గుర్తించము, లెఫ్ట్ బిహైండ్ అనగా ఈ యొక్క లోకములో వదిలిపెట్టబడే అవకాశము ఉంది అని ప్రభువు ఆయనే ఆ వాగ్దానం చేశాడు. యేసు ప్రభు వారే చెప్పారు, మీరు వీటి వలన, తిండి వలన అంటే ఏమి సంపాదించుకుందాము, ఏమి తిందుము, ఈ ప్రాణమునకు, ఈ ప్రాణాత్మ దేహమునకు ఏమి కావాలనే ఒక కోరికతో దీనికోసమే బ్రతికితే ప్రభు కోసం బ్రతకనీయడలా. ఒకవేళ ఆ దినము నీవు మిస్ అయ్యే అవకాశం ఉందని ప్రభువు చెబుతున్నాడు. మీరు మర్చిపోదు, ఇది ఫౌండేషన్, నేను చెప్పబోయే వర్తమానం ఇది ఫైనల్ వార్నింగ్ అవ్వచ్చు. అయితే వినండి, ఇంకో మాట ఉంది అక్కడ, మత్తు వలనైనను అనగా డ్రంకన్. అంటే ఈరోజు మనకి దాహం అయితే నీళ్లు తాగుతాము, అయితే నీ యొక్క ప్రాణానికి, నీ ఆత్మకి, నీ దేహానికి ఒక మత్తు అనేది ఉన్నది. ఇంతకుముందు నేను చెప్పాను ఏమనంటే, డ్రంకెన్, మత్తు, తాగుబోతులు అనే ఒక మాట ఉన్నది. త్రాగుబోతులు అంటే త్రాగడం వలన ఒక వ్యక్తి మత్తులోకి వెళ్తాడు. అతను మత్తులోకి వెళితే అతను మన సోయిలో ఉండడు, అతను మన పని చేయడు. ప్రభు పని చేయకుండా ఒక తాగని వ్యక్తి చేయకుండా ఎలా ఉంటాడో, తాగిన వ్యక్తి మత్తుగా ఉంటే కూడా ఇద్దరు ఈక్వలే. అయితే ఇక్కడ చెప్పేటటువంటి మత్తు ఒక ప్రమాదకరమైన అంశము.
దీని గురించి నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఏమనంటే మత్తు అంటే నవడేస్ మార్కెట్లో కేవలము వైన్ షాపులో దొరికే మందే మత్తు అనుకుంటున్నారు. ఆ వైన్స్ అవి తాగితే మనిషి మత్తులోకి వెళ్తాడని అనుకుంటున్నాడు. అది మాత్రమే కాదు, ఒక మనిషి తయారు చేసినటువంటి మెటీరియల్ అది. అది కొన్ని సంవత్సరాల్లో, కొన్ని నెలలో, కొన్ని వారాల్లో దాన్ని మరగబెట్టి, దాన్ని దాచిపెట్టి అది ప్రజలకు ఇచ్చినప్పుడు వారి శరీరంలోకి వెళ్తే అది మత్తుగా వెళ్ళి అతని బాడీ పనిచేయడము, తన మనస్సు పనిచేయడం, తన బ్రెయిన్ పనిచేయడము అనేది పర్సంటేజ్ తగ్గుతుంది. అయితే లిజన్ దిస్, ఈ రోజులలో మరి దాని గురించి ప్రత్యేకించి యేసుప్రభువారు చెప్పారంటే అంత మాత్రమే కాదు, మనం గమనించాల్సింది ఏంటంటే మత్తులై మీ హృదయానికి తగిలిన మత్తు అది. అంటే మీ హృదయం దాంతో నింపబడి ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఎలాంటి మత్తు అనే 2 విషయాలు నేను మాట్లాడతాను. ఈరోజు మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ కానీ ఫేస్బుక్లో కానీ అన్నెసెసరీ అవసరం లేనటువంటి వాటి చేత, దాని చేత నీవు నీ హృదయం నింపబడి మత్తుడవై ఉన్నావు. ఇంగ్లీష్లో ఏమైనా డ్రంకన్ అంటే యువర్ డ్రింకింగ్ ఫేస్బుక్, యువర్ డ్రింకింగ్ యూట్యూబ్ షార్ట్స్, యువర్ డ్రింకింగ్ అన్నెసెసరీ. బైబిల్లో ఒక మాట ఉంది, అల్లరితో కూడిన ఆటపాటలని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోజులలో చాలా సీరియల్స్ వచ్చాయి, చాలా ప్రాంక్ కాల్స్ అని వస్తున్నాయి, చాలా ప్రాంక్ వీడియోస్ అని వస్తున్నాయి. ఇంకా మంచిగా చెప్పాలంటే బాగా 10 సంవత్సరాల బట్టి ఫేమస్ అయిన ఒక సీరియల్ నడుస్తుంది జబర్దస్త్ అని, దాని చేత మత్తులై ఉన్నారు. కొన్ని సీరియల్స్ మార్కెట్లో చాలా కొన్ని సంవత్సరాలు మనుషులని తింటూ ఉన్నాయి. వాళ్ళు దానితో నింపబడి మత్తులో ఉండిపోయారు. దానికి మంచి ఎగ్జాంపుల్ బాగా యూట్యూబ్లలో, బాగా టీవీలలో ఫేమస్ అయిన చాలా సీరియల్స్ ఉన్నాయి. అనేకమైన సీరియల్స్ చేత మత్తు చేత నింపబడి ఉన్నారు. ఒకవేళ నీవు వాటి చేత నింపబడి ఉంటే గుర్తుపెట్టుకో, ప్రభువు నీకు ఈరోజు జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు వాటిలల్లో మత్తుబడి ఉండుంటే నువ్వు ఎత్తబడడం అనేది జరగదు. ఆ రోజు అది జాగ్రత్తగా ఉండండి అనేది వార్నింగ్, అది రెడ్ అలర్ట్. నీ సొంత పనుల నిమిత్తమై, ఎందుకంటే మరి ఒక మాట చూపిస్తాను 38వ వచనం అందరూ చూడండి. ఇక్కడ ఏమనుందంటే ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కడ వచ్చుచూ ఉండేరి. ఎప్పుడు వచ్చారండి? ఎర్లీ ఇన్ ద మార్నింగ్. పెందల కడ సూర్యుడు నిద్రలేగక ముందే ప్రజలందరూ లేచి వాక్యము కొరకు వస్తున్నారు. వాక్యం కొరకు పరిగెత్తుకొని వచ్చి వాక్యం వినడానికి యేసు ప్రభువారి పాదముల దగ్గర కూర్చుంటున్నారు. నేను లాస్ట్ వీక్ ఒక మాట చెప్పాను, ఏమని? ఆ యొక్క మరియ ఎవరి దగ్గర కూర్చున్నది? యేసు ప్రభువారి యొక్క పాదముల దగ్గర కూర్చున్నాను. కానీ మార్త అయితే వర్రీ, యాంగ్జైటీ, ఆమె మత్తురాలై ఉన్నది. లోకంలో ఉన్న పనులన్నిటిని పెట్టుకొని మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ప్రభువుకి సమయం ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఓపిక ఉండదు. వాళ్ళు సంపాదించిన డబ్బులు కానీ, వాళ్ళకున్నటువంటి ఉద్యోగం, వాళ్ళకున్న ఎడ్యుకేషను, ఏది కూడా మత్తులోకి తీసుకోకుండా ఉండదు. అన్ని మత్తులోకి తీసుకెళ్ళాయి. ప్రభు పని అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రభు పని అంటే దూరము. ప్రభు వాక్యమును వెదజల్లాలి. అనేక మంది మత్తులై ఉన్నారు. వారిని నిద్ర మేల్కొల్పి వాళ్ళకి వాక్యం బోధించి వారిని రక్షించి వారికి బ్యాప్టిజం ఇచ్చి ఎత్తబడే గుంపులోకి చేర్చడానికి మీరు జాగ్రత్తగా ఉండని ప్రభు మనకి వార్నింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. యూదయకాల సమయంలో నా ప్రియ సహోదరుడా, ప్రభు సహోదరి, గమనించు ఎంతమంది మత్తులై ఉన్నారు మార్కెట్లో. ఈరోజు ప్రభు ఆరాధన జరుగుతుంది, నువ్వు మత్తుడవై కూర్చున్నావు. నీ హృదయము ఆకలితో నిండి ఉంది. అది సంపాదించాలి, ఇది కాదనట్లేదు. ప్రభు దాన్ని వద్దు అనట్లేదు. నీ పిల్లల కోసం ఆస్తికర్తలుగా చేయమని అంటున్నా. కానీ ప్రభు విషయంలో, ఆయన రాకడ విషయంలో, ఆయన వాక్యం వినే విషయంలో మరియ ఎంత శ్రద్ధ కలిగి ఉంది, మార్త ఎంత మత్తురాలై, యాంగ్జైటీ అంటే విచారము, ఆందోళన, నేను ఇది సంపాదించుకోవాలి. అందుకే యేసు ప్రభువు ఒక రోజు ఒక మాట చెప్పారు ఉపమానంలో, అయ్యో నా ప్రాణమా, నా యొక్క
ఆస్తిని తినుము త్రాగుము సుఖించుమని తన యొక్క హృదయానికి చెప్పి మత్తుడై ఉన్నప్పుడు ప్రభువు చెప్పాడు, ఈ రాత్రి నీ ఆత్మను అడిగితే నువ్వు ఏం చేస్తావు? మత్తురాలవై ఉన్నావు, ప్రార్థించుటకు వ్యతిరేకత, హృదయములో భారము. ఆ మాట రాశారు, అది నా యొక్క అంశము. 34 వచనం అందరం చూద్దాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, అంటే నాకు ఇది కావాలి, ఉదయం లేచి ఇది సంపాదించాలి. దేవుని గుడి ఎక్కడన్నా పోనీ, వాక్యం వినకపోయినా బాధలేదు, ఉదయం 5 గంటలకు 6 గంటలకు లేచి కుటుంబ ప్రార్థన ఉండదు. మత్తు కప్పుకున్న దుప్పటి కప్పుకున్నట్టే ఉంటుంది, దాన్ని మడత పెట్టడానికి కూడా ఓపిక ఉండదు. మత్తు అది మందు తాగిన వాడి కంటే మహాభయంకరము, పాయిజనస్. ఒంటి మీద బట్టలు మార్చడం కష్టమవుతుంది. ప్రార్థించుటకు వ్యతిరేకత, కుటుంబంలో కుటుంబ వ్యవస్థ నాశనమైపోతున్న 5 నిమిషాల కోసం ప్రార్థన చేయాలన్న ఆలోచన మాత్రం రాదు. మత్తు డబ్బులు సంపాదించడానికి ఉదయం లేచి ఆకలి 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 ఆకలి, దీని తిండి వల్ల, నీ తిండి చేత నీ హృదయం నిండి ఉన్నది. దేని చేత మత్తుడవై ఉన్నావు? సంపాదన. కానీ ప్రభు కోసం ఆత్మలు సంపాదించాలన్న ఆలోచన ఆ బిడ్డకి ఉన్నా కానీ దాన్ని యాక్టివేట్ చేయకపోవడము. మత్తు నా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ప్రభు రానయ్యన్నాడు. నేను కొన్ని సూచనలు చెప్పి నేను ముగిస్తా. నేను చెప్పే వాక్యం నిజమా కాదా అనేది మీకు అర్థమవుతుంది. 34 వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన, అంటే ఫ్రెండ్సు ఫ్యామిలీసు పార్టీలు గ్యాదరింగ్లు ఇలాంటి, అంటే ఐహిక విచారములు, వీటికి సమయం ఉంటుంది. కానీ ప్రభు పని కోసం పరిగెత్తడానికి ఆ మనిషికి ఓపిక ఉండదు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఆ దినము ప్రభు యొక్క రాకడ ఉరి వచ్చినట్టు నీ మీదకి వస్తుంది, నువ్వు ఈ లోకంలో విడిచిపెట్టబడతావు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆహా, అంతటితోటే ప్రభు 35 వచనం, ఆ దినము భూమి అందంతట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా ఆ దినము వస్తుంది. అయితే ఆ దినం ఎప్పుడు వస్తుంది అనేది ఒక ప్రశ్న. నేను చూపిస్తాను ఆ మాట ఈరోజు. 36 వచనం, కాబట్టి అందరు చూడండి, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను, ఇది ఎప్పుడు జరుగుతుంది? అంత్యకాలములలో, అంటే ఈ రోజులలోనే. యు ఆర్ బిజీ విత్ మూవీస్, యు ఆర్ బిజీ విత్ ఫుడ్, యు ఆర్ బిజీ విత్ యువర్ ఎడ్యుకేషన్, యు ఆర్ బిజీ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమ్స్ అండర్ డ్రంకన్ సిచ్యువేషన్స్. మత్తుడవై ఉన్నావు, మారు మనసు లేని జీవితం అది. మరి ఒకసారి చదువుతాను 36 వచనం, కాబట్టి మీరు జరగబో వీటి నెలలను వీటి అవన్నీ జరుగుతాయి. ఏమండి, ఎంతమంది లేరు మార్కెట్లో? ప్రభు వాక్యం కొరకు పరిగెత్తేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది వివాహం చేసుకొని పిల్లలు లేక, వాళ్ళ భర్తలు బాగుపడక తాగుబోతులై మత్తులై లోకానుసారంగా జీవిస్తుంటే వాళ్ళ భార్య ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటుంది, వాళ్ళ భార్య పిల్లలు అన్నం లేక ఏడుస్తూ ఉంటారు, భార్య ఏమో తిరుగుతూ ఉంటుంది, భర్త ఏమో తిరుగుతూ ఉంటాడు, చెట్టుకొకరు పుట్టకొకరు అయితే ఈ బిడ్డల జీవితాన్ని సాతానుని నాశనం చేస్తుంటే క్రైస్తవుడు మాత్రం మత్తుడై పడుకొని ఉన్నాడు. ప్రార్థించడానికి ఓపిక ఉండదు. శుక్రవారం ప్రార్థన అని పెట్టాం, ఎంతమంది ప్రార్థన అని ఆత్మతో వాళ్ళు రేకెత్తించబడి పరిగెత్తుకొని రాగలుగుతున్నారు? నో, ఆపర్చునిటీ క్రియేట్ చేయబడింది, బట్ అవకాశాన్ని యూజ్ చేసుకునేవారు తక్కువ. 36 వచనం, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను, ఇవన్నీ జరుగుతాయి, వీటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట, అనగా యేసు ప్రభువారి ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లును. ఆయన ఎదుట నిలబడాలంటే నీకు శక్తి ఉండాలి. శక్తి కలిగి నువ్వు నిలబడాలంటే నీవు మత్తుడవై ఉండొద్దు. శక్తి గలవి నువ్వు నిలబడాలంటే నీవు ఈ లోకానుసారమైన హృదయం అనే దాంట్లో కోరికలు, ఈ హృదయంలో అనేకమైన ఆకలి పుడతాది, వాటిని చంపాలి. ఏ విధంగా చంపుతారు అనేది అక్కడ రాశారు. 36 వచనం, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ
ప్రార్థన చేయచు మెలకుగా ఉండు. హల్లెలూయా. ఏమని చెప్పారు మళ్ళీ చూద్దాం 36వ వచనం. కాబట్టి వీటన్నిటినీ జరగబో వీటి నెలలను తప్పించుకును మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు అయితే ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలకుగా ఉండండి. చివరికి ఆయన ఎక్కడికి లీడ్ చేశారు? ర్యాప్చర్ని. ప్రార్థన అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థనతో ప్రార్థనాత్మతో నింపబడతాడో అతడు మత్తు నుండి బయటకు వచ్చాడని అర్థం. ఎప్పుడైతే ఆ వ్యక్తి ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడో ఆ ర్యాప్చర్ని మిస్ అవ్వడని అర్థం. ఆయన ఎత్తబడే గుంపులో ఉంటాడు. అయితే ర్యాప్చర్ ఎప్పుడు వస్తుంది? ఇదొక ఫజిల్, మనుషులకి అర్థం కానటువంటి, ఇదొక ఆందోళకరణమైన విషయం. ఆందోళన అంటే యాంగ్జైటీ. ప్రార్థన లేని ఆత్మకి యాంగ్జైటీ ఎక్కువ. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు మెలకుగా ఉండండి, అంటే అవేక్. ఎప్పుడు వస్తారు ఆయన అనేది మెలకుగా ఉండండి అంటే దాని అర్థం ఏంటి? ఉదాహరణకు మీరు ఉదయకాలం ఇక్కడికి ప్రార్థనకి రావాలనుకున్నారు. మీరు పడుకున్నను సాటర్డే మనస్సులో ఒక ఆలోచన ఉంటుంది, అయ్యో పొద్దున్నే నేను మందిరానికి వెళ్ళాలి. అంటే ఉదయం అవుతుంది, నీకు తెలియకుండా నేను నిద్రపోయినా నీ బాడీ నిద్ర లేపుతుంది 5 గంటలకి. అయ్యో ప్రార్థనకి వెళ్ళాలని మనం త్వరపడి బయలుదేరి పరిగెత్తుకొని వస్తాం. అలా మెలకుగా ఉండాలి. అయితే రాకడ వచ్చేటప్పుడు మెలకుగా ఎలా ఉంటారు? నేను చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభు యొక్క రాకడకి ఈరోజు ఉన్న ప్రపంచం చాలా చల్లగా ఉన్నది. ఎక్కడ కూడా ఏ శబ్దము కూడా లేదు. కానీ ప్రభువు చెప్పిన మాటలు నెరవేరుతూ ఉన్నాయి. 2 మాటలు చెప్పి నేను ఆ రాకడ ఎంత దగ్గరలో ఉందో నేను చిన్న క్యాలిక్యులేషన్ ఇస్తాను. మీరు దాన్ని శ్రద్ధగా వినాలి. ప్రార్థన కలిగి మెలకుగా ఉండండి. ప్రభు ఆయన కనబడబోచున్నారు. ఎలాగా? నిజంగా యేసు ప్రభువారు వస్తారా? వస్తే ఎప్పుడు వస్తారు? అసలు నిజంగా ఆయన వస్తే ఈ ప్రపంచం అంతా ఇంత కూల్గా ఏమీ తెలియని విధంగా ఉన్నది. నిజంగా యేసు ప్రభువారు వస్తే ఎలా ఉంటుందో మనం ఒకసారి ఎప్పుడు వస్తారో చూద్దాం. చిన్న క్యాలిక్యులేషన్. యేసు ప్రభువారు భూమిని ఆకాశమును సృజించినప్పుడు ఎన్ని దినములు సృజించారు? 7 దినములు. అనగా 7వ దినమున ఆయన విశ్రమించను అని ఉన్నది. అంటే పేతురులో ఒక మాట రాశారు, ఏమనంటే ప్రభు యొక్క దృష్టికి 1 దినము 1000 సంవత్సరములు అని ఉన్నది. ఎంతమందికి తెలిసి మాట? 1 దినము ఎన్ని సంవత్సరములు పోలి ఉన్నది చెప్పాలి. 1000 ఇయర్స్. అంటే ఇప్పుడు 7 డేస్ దేవుడు క్రియేషన్ చేస్తే మొత్తము దేవుని దృష్టిలో అది ఎన్ని సంవత్సరాలు? టైం బీయింగ్, టైం లైన్ ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? 7000 ఇయర్స్. ఓకే. ఇప్పుడు 7000 సంవత్సరాలు అంటే ఆదాము మొదలుకొని యేసు ప్రభువారు వచ్చే టైం వరకు ఎన్ని సంవత్సరాలు జరిగినవి? ఎన్ని తరములు? 14 వేసి 14 వేసి తరముల చొప్పున లెక్క వేస్తే 4000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువారు జన్మించారు. అక్కడ నుంచి ఇప్పటికి దగ్గర 2000 సంవత్సరాలు అయిపోయినాయి. అంటే 2000 సంవత్సరాలు అయిపోయి ఇది 24వ సంవత్సరము కూడా. అయితే ఇక్కడ మనము క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటిది ఒక విషయం ఉన్నది. డోంట్ మిస్ ప్లీజ్. మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పే మాట, నేను చెప్పే క్యాలిక్యులేషన్ యాజ్ ఇట్ ఈజ్గా స్క్రిప్చర్స్ ప్రకారం ఉంటుంది. మరి యేసు ప్రభువారు 4000 సంవత్సరాల తర్వాత కనపడితే ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోతే మొత్తం 8000 సంవత్సరాలు అయిపోయినట్టు చెప్పాలి. 6000 సంవత్సరములు పూర్తయినాయి. 6000 సంవత్సరాలు పూర్తి అయితే మరి 7000 సంవత్సరాల క్యాలిక్యులేషన్లో ఇంకొక 1000 సంవత్సరాలు మిగిలి ఉన్నది. ఆ 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాల పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన ఉన్నది. కానీ ఇక్కడికి 23 సంవత్సరాలు మనకి మిస్సింగ్ కనబడుతున్నది.
ఎందుకంటే 6,000 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి. నౌ లిసన్ వెరీ కేర్ఫుల్. యేసు ప్రభువారు డానియేల్ గ్రంథంలో 9వ అధ్యాయంలో రాశారు ఏమనంటే, 70 వారముల నియమ నిబంధనలు ఒకటి కలదు. 70 వారములు, నేను కొన్ని విషయాలే చెబుతాను మీకు అర్థమయ్యేటట్టు, మిగతా అన్ని కూడా మనము గాస్పల్ టీవీలో చెబుదాము. 70 వారముల విధి అని ఒకటి ఉన్నది. ఒక్కొక్క వారము అంటే ఒక్కొక్క వారానికి, అంటే ఒక వారం ఒక రోజుకి సంవత్సరములు లెక్క వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. బైబిల్ ప్రకారము 69 వారాలు జరిగిపోయినాయి, ఇంకొక వారం మిగిలింది. ఆ వారం అంటే ఒక రోజు ఒక సంవత్సరంతో సమానం, అనగా ఇంకొక వారం అంటే 7 రోజులు మిగిలాయి. ఈ 7 రోజులు మిగిలితే ఈ 7 రోజులు 7 సంవత్సరాల క్యాలిక్యులేషన్, ఈ 7 సంవత్సరాల ట్రిబులేషను అనగా శ్రమల దినము ఉన్నది, గుర్తుపెట్టుకోండి మర్చిపోదు. 7 సంవత్సరాల శ్రమల దినం అనేది వస్తుంది. ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తర్వాత. శ్రమల దినము 7 సంవత్సరాలు ఉంటాయి ఈ భూమి మీద. సంఘము ఎత్తబడిన తర్వాత భూమి నుంచి 7 సంవత్సరాల పరిపాలన యాంటీ క్రైస్ట్కి ఇవ్వబడుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, మరి యేసు ప్రభు వారు డానియేల్ గ్రంథంలో రాసిన మాట ప్రకారము అభిషక్తుడు కొట్టివేయబడిన తర్వాత అక్కడ నుంచి అని రాయబడి ఉన్నది. అంటే అభిషక్తుడు చనిపోయిన దినము మొదలుకొని కొట్టివేయబడిన తర్వాత, సిలువలో చనిపోయిన తర్వాత అక్కడ నుంచి 2,000 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేయండి. యేసు ప్రభువారు ఏజ్ ఎంత చనిపోయినప్పుడు చెప్పాలి? అమ్మా 30 చెప్పాలి, 33 సంవత్సరాల వయస్సులో యేసు ప్రభువారు చనిపోయారు. యేసు ప్రభువారు చనిపోయిన కారణం నుంచి అనగా 33 సంవత్సరాలు వయసులో చనిపోయినప్పుడు, ఆయన చనిపోయిన రోజుకి 4,000 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. అక్కడ నుంచి 2,000 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేయండి చెప్పాలి, ఎంత వస్తుంది చెప్పండి అమ్మా? 2,000 సంవత్సరాలు యాడ్ చేయండి. 33 సంవత్సరాలకు యేసు ప్రభువారు చనిపోతే అక్కడి నుంచి 2,000 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాలు ఉన్నాము? 24లో ఉన్నాం. మరి ఎన్నో సంవత్సరాలు యేసు ప్రభువారు చనిపోయారు? 33 సంవత్సరాలు. అక్కడి నుంచి లెక్కేస్తే ఏ ఇయర్కి 2,000 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి? సారీ, 2033. యేసు ప్రభువారు చనిపోయిన మొదటి దినం మొదలుకొని 2,000 సంవత్సరాలు అంటే మొత్తం 6,000 సంవత్సరాలు అయిపోవాలి. 7వ వెయ్యి అంటే 7వ వెయ్యి సంవత్సరము అంటే 1,000 ఏళ్ళ పరిపాలన స్టార్ట్ అవ్వాలి. అనగా ఏ సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది 7వ వెయ్యి సంవత్సరము చెప్పాలి? 33 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2033లో 6,000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే మరి యేసు ప్రభువారు చనిపోయిన కాడి నుంచి లెక్క వేస్తే 2033 వరకు వస్తుంది. 2033లో మనము ఇంకొక వారం మిగిలి ఉన్నది, అనగా యాంటీ క్రైస్ట్ రూల్ చేయాల్సిన 7 ఇయర్స్ ఉన్నాయి. ఆ 7 ఇయర్స్, 2033 - 7 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయండి ప్లీజ్. 26, వెరీ గుడ్. 2026వ సంవత్సరం నుంచి 7 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తే 2033 రావాలి. 2033 తర్వాత 7,000వ సంవత్సరం మొదలవ్వాలి, అనగా 1,000 సంవత్సరాల పరిపాలన మొదలవ్వాలి. అనగా దానికి ముందు ఎన్ని సంవత్సరాలు మైనస్ చేయాలి? 7 సంవత్సరాలు భూమి మీద సంఘం మిస్ అవుతుంది, ఎత్తబడతాది, మత్తులై ఉండొద్దు, జాగ్రత్తగా ఉండండి. ప్రభు ఆయన దినం వచ్చుచున్నది, ఉరి వచ్చినట్టు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ లోకానుసారమైన ఐక్య విచారముల చేత నింపబడకండి. ప్రభు వస్తున్న ప్రార్థన చేత మెలకుగా ఉండి వీక్షించండి, చూడండి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు యాంటీ క్రైస్ట్కి ఇస్తే మిగిలింది ఎన్ని సంవత్సరాలు? మనం ఎక్కడున్నాం గట్టి చెప్పాలి. 2024లో ఉన్నాం. అక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు మిగిలింది ఇంకా మనకి టైము? 2026, అనగా మధ్యలో ఎంత గ్యాప్ ఉంది మనకి చెప్పాలి?
గట్టి చెప్పండి. 26 అనగా ఇంకెన్ని సంవత్సరాలు ఉంది గ్యాప్? 2 ఇయర్స్. ఈ క్యాలిక్యులేషన్ మిస్ అయితే ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో గ్యారంటీగా చెప్పేవాడు వాక్యానుసారంగా చెప్పమని చెప్పు. మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. అందుకే సంఘాలన్నీ పల్చబడిపోయాయి, ఆత్మ ఆరిపోయింది, ప్రేమ చల్లారిపోయింది, ద్వేషము, పగ ఈర్ష, ప్రతి చిన్నదానికి ఈగో గర్జి పెట్టుకొని సంఘాలకి రారు. పాస్టర్ల మీద ఎగేసుకొని ఫైట్ చేసే కాలం ఈ కాలము. కానీ మీరు మాత్రం ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండండి. చెప్పలకూడదామా ప్రభుకి? ఎస్. ఎవరిని పట్టించుకోమాకండి, ప్రభు ఆయన సమీపమునే ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్నాడు. ఇంకొక చిన్న సైన్ నేను చెప్పి ముగిస్తాను. టెక్సాస్ అక్కడ 5 రెడ్ హీపర్స్ దొరికాయి, అనగా ఎర్రని పెయ్య. అందులో 5 తీసుకొస్తే ఒక దాంట్లో మొత్తానికైతే 1 ఎర్రని పెయ్యని బలి ఇవ్వాలి. అదే జెరూసలేములో వైట్ ఆల్టర్ కట్టి ఆల్రెడీగా ఉన్నది, దాని మీద బలి ఇవ్వడానికి మొన్న 15th బలి ఇవ్వడానికి తీసుకెళ్ళారు. అందులో 5 ఒక దాంట్లో కొన్నిటికి బ్లేమిష్ అనగా మచ్చలు వస్తే దాన్ని ఎలిమినేట్ చేశారు, 4 మిగిలినాయి. ఆ 4 ఒక దాన్ని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి బలి ఇచ్చే టైంలో ఇజ్రాయేలీల యుద్ధము స్టార్ట్ అయింది. అది యుద్ధము వాళ్ళు ప్రకటించాలని ఈ ఎర్రని పెయ్యని బలి ఇవ్వాలి. ఇది నంబర్స్ అనగా సంఖ్యాకాండం 19 ప్రకారము అది నెరవేరాలి. అనగా ఆ ఎర్రని పెయ్యని అంచె మచ్చలేని దాన్ని తీసుకెళ్ళి దాన్ని బలి ఇచ్చిన మరుక్షణమే అక్కడ యుద్ధము ప్రకటించినట్టు. అందుకే ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు డోమ్ కట్టారో, ఎక్కడైతే జెరూసలేం మందిరం అంటున్నారో, పాలస్తీన మందిరం అంటున్నారో, అక్కడ దాన్ని కూల్చి అక్కడ మందిరం కట్టాలని ఒక సైన్ ఇవ్వాలంటే ముందు ఎర్రను పెయ్యని బలి ఇవ్వాలి. ఎర్రను పెయ్యని బలి ఇవ్వక 2000 సంవత్సరాల నుండి ఒక్కని ఎర్రని పెయ్యను కూడా ఇప్పటివరకు భూమి మీద దొరకలే. అంతకుముందు 9 బలిచ్చారు, కానీ యేసు ప్రభువు వచ్చిన కానీ ఒక్క ఎర్రను పెయ్యి కూడా ఈ భూమి మీద దొరకలే 100%ది. బట్ దాన్ని తీసుకొని ఇప్పుడు బలి ఇవ్వడానికి దాన్ని తీసుకెళ్లారు. ఇంకొక 2-3 వీక్స్లో దాన్ని బలిస్తారు. దాన్ని బలిచ్చిన మరుక్షణమే ఆ రోజే కౌంట్ డౌన్ ర్యాప్చర్కి స్టార్ట్ అవుతుందని బైబిల్ చెబుతున్నది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు మీ హృదయంలో. మీరు న్యూస్లో చూస్తారు అక్కడ ఎర్రని పెయ్య బలి ఇచ్చారంటే గుర్తుపెట్టుకోండి, ఆయన సమీపమునే ఉన్నాడు. మత్తులై ఉండకుండండి. వేరే వేరే విషయాలలో మీరు మత్తులై ఉండాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి, మీ యొక్క హృదయమును కలవరపడనీయకుండి, ప్రార్థన చేత మెలకుగా ఉండి ఆయన వైపు చూడండి, ఆయన సమీపమునే ఉన్నాడు. ఎప్పుడైతే మీరు న్యూస్లో వింటారో, వీక్స్ డేస్ చెప్పండి, కొన్ని వారాలు కొన్ని రోజుల్లో ఆ బలిస్తారు. అది బలిచ్చిన మరుక్షణమే ర్యాప్చర్ అనగా మేము యుద్ధం ప్రకటిస్తున్నామని వాళ్ళు ఎప్పుడైతే ఇజ్రాయేలీలు చెబుతారో, ఇజ్రాయేలీని సమస్త దేశములన్నీ మూకుమ్మడిగా అటాక్ చేయడం మొదలు పెట్టగానే ర్యాప్చర్ అనేది రేపా ఎల్లుండా అనే కౌంట్ డౌన్లో స్టార్ట్ అవుతారు. ఇది కేవలము ఇంకొక 2 సంవత్సరాలలో అవుతుందని చెప్పడానికి లేదు, ఈ 2 సంవత్సరాలలో ఏ రోజైనా జరగవచ్చు. ఎందుకంటే మనము ఆకాశ మండలంలో, మధ్యాకాశంలో మనము 8 సంవత్సరాలు ఉంటాము, నియర్లీ 10 ఇయర్స్ ఉంటాం పైన. అనగా 1000 పరిపాలన 2033 అయిపోతే 34వ సంవత్సరం నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? 7వ దినం అనగా 7వ 1000 సంవత్సరము. అనగా 1000 పరిపాలన 2034లో స్టార్ట్ అయితే దానికి ముందు ర్యాప్చర్ జరగ, అంటే నీకు ఇంకా డేస్ ఒకటే ఒక క్యాలిక్యులేషన్ కౌంట్ డౌన్. ఎర్రని పెయ్య బలి ఇచ్చారా గుర్తుపెట్టుకో, ప్రార్థన కలిగి మెలకుగా ఉండు, ఎవరి వైపు చూడక ప్రభు వైపు చూడు, అంతే. ఆయన వస్తున్నాడు, మీరు తలనెత్తుకోండి, మీరు భయపడద్దు, కలవరపడద్దు, ఆయన సమీపమున ఉన్నాడని మీరు గుర్తించండి. ఈ నా మాటలు
దేవుడి యొక్క మాటలుగా మన వెనుకల్లో నెరవేరునుగాక. కలుసుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ నీ మాటలను వీళ్ళ హృదయంలో పెట్టాను. ప్రార్థన మెలకు కలిగి ప్రార్థనతో ఎదురు చూడండి. ఆయన సమీపమున ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ సి యూ ఫ్రైడే ఈవినింగ్. ఫ్రైడే ఈవినింగ్ మళ్ళీ ప్రార్థనలో కలుద్దాము. దేవుని యొక్క కృపను బట్టి వచ్చే వారం నుంచి దేవుని యొక్క పనులు ఇక్కడ స్టార్ట్ అవునట్టును ప్రార్థన చేయండి. ఏమాత్రం కూడా మీరు వెనక్కి తిరిగి చూడొద్దు. ప్రభు ఆయన సమీపంలో ఉన్నాడు. ఉన్న కొంచెం సమయంలో మత్తులై ఉండొద్దు. మీరు ఏ ఐకిక విచారం చేత నింపబడద్దు. ప్రభు కోసం పరిగెత్తండి. ప్రతిరోజు కూడా విలువైనది. ఈ నా మాటలు దేవుని మినికిల్లో నెరవేరుతాయి. ఇది నా మాట. ఇది ర్యాప్చర్ అబద్ధమని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే సంఘానికి చెప్పుకోకుండా ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క మాటల్ని నెరవేర్చకుండా ఉండలేరు. కాబట్టి నా మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రభు సమీపమునే ఉన్నాడు. ఇంకా మరీ ఎక్కువ క్యాలిక్యులేషన్తో నేను ఇంకా వచ్చే వారం నుంచి మీకు ఇన్ డీటెయిల్గా డెప్త్ నాలెడ్జ్ ర్యాప్చర్ గురించి, రాకడ గురించి ఇస్తాను. మొత్తం 33 ఎపిసోడ్లు ఉన్నాయి. మొత్తం 33 లోతైన మర్మాలు ఉన్నాయన్న రాకడ గురించి. కాబట్టి అవన్నిటిని కూడా మీకు అందజేస్తాను. కాబట్టి ఈ వారము యవనస్తులు, కుటుంబాలు అందరూ కూడా పాల్గొనండి. ప్రభు యొక్క పని, ఆయన రాకడ వచ్చే ముందు ఆయన ఒక మాట అన్నాడు, ఇద్దరు తిరగలి విసురుచుండగా ఒకరు ఎత్తబడ్డారు. ఇద్దరు పొలంలో ఉంటే ఒకరు ఎత్తబడ్డారు. దాని అర్థమైందంటే పొలం అంటే బిజినెస్, పని. నువ్వు చేసే పనిలో నువ్వు చేస్తూనే ఉండు, ఆయన తీసుకెళ్తాడు. ఒకరు తిరగలి విసురుతూనే ఉంటారు, అనగా 24 అవర్స్ నువ్వు చేసే పని చేస్తూనే ఉండు, దేవుని యొక్క రాకడలో నువ్వు ఎత్తబడతావు. కాబట్టి ప్రభు యొక్క పనిని మీరు నెగ్లెక్ట్ చేయదు. ఈ నా మాటలు దేవుని యొక్క మాటలుగా మీ వినికిల్లో, మన వినికిల్లో, ప్రభు వినికిల్లో నెరవేరును గాక. ఆమేన్. సీ యూ అండ్ వాచ్ ఇన్ న్యూస్. న్యూస్లో చూస్తుండండి. ఎర్రని పేయ, అందరికి తెలిసి ఇట్స్ పొలిటికల్ ఫైట్ అనుకుంటున్నారు. నో 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 నో, ఇట్స్ గాడ్స్ ఫైట్. దేవుడు ఫైట్ చేస్తున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి ప్రపంచమంతా మత్తులై ఉన్నది. నోవా టైంలో ఎలాగైతే మత్తులై ఉన్నారో అలాగే మత్తులై ఉన్నారు. కాబట్టి ఆ యొక్క పక్షులు జతల జతలుగా నోవా ఓడలోకి ఎలాగో వచ్చాయో ఈ ర్యాప్చర్లోకి అలాగే వస్తాయి. ఓన్లీ క్యాలిక్యులేషన్, డోంట్ మిస్ క్యాలిక్యులేషన్. 100% ప్యూర్ వర్డ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. నోవాహు కూడా ఇలాగే చెప్పాడు, ఎవరు నమ్మలే. వర్షం వస్తుందా ఆకాశం నుండి? ఎలా వస్తుంది? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కదా. అలాగే ప్రభు వస్తాడంటే ఇంకెప్పుడు వస్తాడు అని అంటున్నారు. క్లియర్గా టైం టేబుల్, టైం లైన్ రాసి ఇచ్చాము. నోట్ ఇట్ డౌన్, యూ విల్ సీ. ఒకవేళ దేవుడు డిలే చేస్తే నీ మంచికే, అంతకు తప్పనిసి ఏమీ ఉండదు. కాబట్టి నీ పర్సనల్ ర్యాప్చర్ కూడా చూసుకో. నీ ఆరోగ్యం చూసుకో, నీ గుండె చూసుకో, నీ ఊపిరితిత్తులు చూసుకో, నీ పని చూసుకో. దేవుని పనిలో పాల్గొను. నీవు శ్రద్ధ కలిగి ప్రభు కోసం ఎదురు చూడు. ఎందుకంటే జూబ్లీ అనేది కొత్త జూబ్లీ స్టార్ట్ అవుతుంది. ఆ జూబ్లీ స్టార్ట్ అయితే 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ర్యాప్చర్ రావడానికి వీలు లేదు. అది అకార్డింగ్ టు స్క్రిప్చర్స్. కానీ ఆల్రెడీ యాంటీక్రైస్ట్ అపియర్ అవుతున్నాడు. అతను ఆల్రెడీ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. కాబట్టి ఎర్రనిపై ఒక్కటే మనకి కౌంట్ డౌన్. అది స్టార్ట్ అయిందా? ప్రభు యొక్క రాకడ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. నేడ రేప అనేది ప్రార్థన కలిగి మెలకు కలిగి ఎదురు చూడండి. ప్రభు యొక్క రాకడలో పాలిభాగస్సులు ఉండండి. సింపుల్. మీరు పడుకున్నారు, ఉదయం లేచేవరకు మీరు లేరు, నేను లేను అని అంటే ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. దట్స్ ఇట్. ఈ రాత్రి మనం కలవచ్చు, రేపొద్దున కలవకపోవచ్చు. కారణం ఏంటంటే నీకు పర్టికులర్గా ఈ టైం అనేది ఏమీ లేదు. ఈ 2 ఇయర్స్ గ్యాప్ ఉన్నది. ఈ 2 ఇయర్స్ గ్యాప్లో ప్రభు పనిలో మేము మెలకుగా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆమేన్.